ఉప ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రలోభాలకు దౌర్జన్యాలకు పాల్పడుతున్న అధికార పార్టీ ఆగడాలు అడ్డుకొని కార్యకర్తలు అండగా నిలబడాలని వైఎస్ఆర్సీపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు ప్రభుత్వ ప్రలోభాలకు దిగడం రోజుకు ఇద్దరు మంత్రులను పర్యటించడం కౌన్సిలర్ సుబ్బారాయుడు పోలీసుల దౌర్జన్యం తదితరుల వాటిని గమనించి వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి కడప కమలాపురం నందికట్కూరు ప్రాణ్యం రైల్వే కోడూరు రాయచోటి ఎమ్మెల్యే అంజద్ పాషా రవీంద్రారెడ్డి ఐజయ్య గౌరు చతురారెడ్డి శ్రీనివాసులు గండికోట శ్రీకాంత్ రెడ్డి పిఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గౌరు వెంకట్రెడ్డి జమ్మలమడుగు ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్ రెడ్డి కర్నూల్ సమన్వయకర్త హాజిఖాన్ అనంతపూర్ ఇన్ఛార్జి మాజీ ఎంపీ అనంత వెంకటరామరెడ్డి పత్తికొండ ధర్మవరం శ్రీశైలం ఇన్ఛార్జి చెరుకులపాడు శ్రీదేవి వెంకటరామరెడ్డి బుడ్డా శేషారెడ్డి బుధవారం నంద్యాలకు చేరుకున్నారు వీరికి పార్టీ సిఈసి సభ్యుడు మకిలిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ యువనేత శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సీనియర్ నేతలతో కల్లూరి రామలింగారెడ్డి స్వాగతం పలికారు తర్వాత పార్టీ అగ్రనేత బొత్తు సత్యనారాయణ నంద్యాలకు వచ్చారు ఆయనకు గౌర్ వెంకట్రెడ్డి బివై రామయ్య పార్టీ నేతల కార్యకర్తలు స్వాగతం పలికారు వీరితో పాటు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మార్కుఫేడ్ ఉపాధ్యక్షుడు పిపి నాగిరెడ్డి చైర్పర్సన్ దేశ సులోచన పార్టీ కౌన్సిలర్ నాయకులు సమావేశమయ్యారు అనంతరం వీరు శిల్పా ఇంట్లో బస చేశారు